ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఆ నాన్నగారు అభిమానులు అందరూ, సీనియర్ అభిమానులు కొంతమంది 85 ఏళ్ళు, 85 ఇయర్స్, ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్, ఆర్ఫనేజెస్కి భోజనాలు పంచడం జరిగింది. అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి కూడా చాలామంది వచ్చారు అండ్ దే గేవ్ అ బ్లడ్ డొనేషన్. వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ. ఈ ప్రేమ, ఆదరణ, అభిమానం మర్చిపోలేంది, ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు. అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం కాకపోయినా 2 ఇయర్స్కి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా, ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని, థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్, అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు. అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి 28 అక్టోబర్ చేస్తున్నాము ఈ ఫంక్షన్ ఇస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు ద మీడియా ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ నాకు వచ్చినాయి, చూపించారు అందరూ, అన్నపూర్ణ నుంచి పంపించారు, అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారు గురించి. మరీ మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వైఎల్పి గారు థ్యాంక్ యూ అండి, నేను నిన్న మిమ్మల్ని వైజాగ్లో కనపడి రమ్మని, రండి మీరైతే బాగా మాట్లాడతారు అనగానే టక్కుమని ఫ్లైట్ ఎక్కి వచ్చేసారు అండ్ ఆయన ఇందాక చెప్పారు. అలాగే వైఎల్పి గారు నాన్నగారి గురించి ఒక హిందీలో బుక్ రాశారు, అదేంటండి పేరు? మహాన్ అభినేత, అక్కినేనిక, విరాట వ్యక్తిత్వం అని రాశారు. నేను చూశాను, అద్భుతంగా ఉంది బుక్. సో అది త్వరలో ఆయన రిలీజ్ చేయించుతున్నారు.